हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो लो हेल्दी ऑलिव लड्डू रेसीपी ने प्रिपेयर चेसुकोला चूपिंचबोतुन्नानु। एन्नो आरोग्य प्रयोजनालु उन्न ई लड्डू नी रोजुकी ओकटि तिन्ना चालंडी, हेल्थ की चाला मंचिदी। दीन्नि ऑलिव लड्डू अनोच्चु, लेदंटे हलीम सीड लड्डू अनि कूडा अनोच्चु, अलाने प्रोटीन लड्डू अनि कूडा अनोच्चु। इंदुलो ऐरन्, कैल्शियम, फोलिक यासिड अलाने प्रोटीन्स चाला एक्कुवगा उंटायंडी, अलाने फैबर कूडा चाला एक्कुवगा उंटुंदी। इवि ओकसारि चेसि पेट्टुकुन्नारनुकोंडि कनीसं 4 रोजुल वरकु ईजीगा बयटे स्टोर उंटायि। सो ई टेस्टी अंड हेल्दी ఆలివ్ సీల్ లడ్డూని అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను। లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము। ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఆలివ్ సీడ్స్ ని తీసుకోవాలి। వీటిని హలీమ్ సీడ్స్ అని కూడా అంటారు। ఇవి చూడడానికి ఇలా ఉంటాయి, చూడడానికి లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి అన్నమాట। ఇవి వాటర్ లో వేసి నానబెట్టారనుకోండి, క్వాంటిటీ అనేది త్రిపుల్ అవుతుంది। ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అలానే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। దానివల్ల కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది। ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనీమియా తో బాధపడే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది। అలానే హెయిర్ లాస్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది। ఇందులో ఐరన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి। ఐరన్ కాల్షియం తో పాటు విటమిన్ ఏ, ఇ అలానే సి కూడా ఎక్కువగా ఉంటుంది। అలానే ఇందులో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది। ఈ సీడ్స్ ని ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేస్తేనే మంచిదండి। నెక్స్ట్ ఈ సీడ్స్ నేను 1/2 కప్ వరకు తీసుకున్నాను కదా, ఇందులోనే 1 కప్ వరకు వాటర్ ని వేసుకోవాలి। అంటే ఒక వంతు సీడ్స్ కి 4 వంతుల వరకు వాటర్ ని వేసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ సీడ్స్ అన్ని కూడా వాటర్ లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। సేమ్ మీకు సబ్జా సీడ్స్, చియా సీడ్స్ ఎలా అయితే వాటర్ లో వేసిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతాయో సేమ్ అలానే అవుతాయి అన్నమాట। చియా సీడ్స్ గాని సబ్జా సీడ్స్ గాని నానబెట్టిన తర్వాత టేస్ట్ అనేది పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి, అవైతే అంతగా టేస్ట్ ఉండవు। బట్ ఈ హలీమ్ సీడ్స్ అనేసరికి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది। ఇందులో నేను 1/2 కప్ వరకు హలీమ్ సీడ్స్ వేసాను కదా, మీకు ఇవి ఫస్ట్ టైం తినేవాళ్ళైతే క్వాంటిటీని కొంచెం తగ్గించి వేసుకోండి। జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట। ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ వరకు హలీమ్ సీడ్స్ ని బౌల్లో వేసుకుని 8 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ ని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక గంట తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటాయి। సో ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ ఒక పాన్ లో కొబ్బరిని వేసుకోవాలి। ఇక్కడ నేను 2 కప్స్ వరకు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను, అంటే 200 గ్రామ్స్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను। డ్రై ఫ్రూట్స్ మీరు ఫ్రై చేయాలి అనుకుంటే కోకోనట్ వేయకముందే నేతిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుని పక్కన పెట్టుకోవచ్చు, బట్ ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా వేయట్లేదు, ఓన్లీ బాదం మాత్రమే వేస్తాను కాబట్టి ఇక్కడ నేను ఫ్రై చేయట్లేదు, బాదం ని మనం డైరెక్ట్ గానే వేసుకోవచ్చు। నెక్స్ట్ కోకోనట్ తురుముని ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। కొబ్బరి ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఇది ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుంది, కనీసం 10-15 మినిట్స్ వరకు టైం పడుతుంది। ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి అడుగు మందంగా ఉన్న పాత్రని గానీ లేదంటే ఇలా నాన్ స్టిక్ పాత్రని గానీ యూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో నెయ్యి అనేది అసలు యూజ్ చేయము। నెక్స్ట్ ఇలా కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో బెల్లం తురుముని వేసుకోవాలి। 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది, అంటే 200 గ్రామ్స్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి। కొబ్బరి 200 గ్రామ్స్ ఉండాలి, అలానే బెల్లం కూడా 200 గ్రామ్స్ వరకు వేసుకోవాలి, బట్ కొబ్బరి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి 2 కప్స్ వరకు కొబ్బరి తురుము అలానే 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి। ఇలా వేసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది, స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ తినేవారైతే బెల్లం తురుముని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। బెల్లం తురుముని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం కొంచెం మెత్తబడుతుంది। నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలానే బాదం పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। బాదం పలుకులు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న హలీమ్ సీడ్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇందులో మనం నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అసలు యూజ్ చేయము, ఎందుకంటే కొబ్బరిలోనే మనకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో సెపరేట్గా మనం నెయ్యి వేయాల్సిన అవసరం లేదన్నమాట। ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే హలీమ్ సీడ్స్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం తేమ శాతం అనేది ఉంటుంది, మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। హలీమ్ సీడ్స్ అనేవి సబ్జా గింజల్లో టేస్ట్ అనేది ఉండకుండా ఉండదండి, లైట్గా ఉంటుంది। మీరు ఫస్ట్ టైం తినేవారైతే కొంచెం హలీమ్ సీడ్స్ క్వాంటిటీని తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది। సో ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీకు చూస్తే తెలుస్తుంది, ఇలా కలుపుతున్నప్పుడు మీకు వాటర్ కంటెంట్ అనేది అసలు ఉండకూడదు అన్నమాట, బాగా డ్రైగా ఉండాలి। ఇలా డ్రైగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। సో మనకి ఈ మిశ్రమం అనేది ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి।
ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. మరీ పూర్తిగా చల్లారవాల్సిన అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా ఉండగానే చిన్న సైజ్ ఉండల కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆలివ్ సీడ్ లడ్డు హెల్త్కి చాలా చాలా మంచిదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకి ఒక్కటి తిన్నా చాలా అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. ఎనీమీ ఆఫ్ పేషెంట్స్ కానీ లేదంటే కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఐరన్ కాల్షియంతో పాటు ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.